హాయ్ గాయస్, వెల్కమ్ టు టెక్పీడియా తెలుగు. ఈరోజు మనం స్నోకర్ వారు ఇంట్రడ్యూస్ చేసిన ఐరాకర్ స్ట్రిక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీకు తెలుసా లేదో, ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళ బ్రాండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇక్కడ బాక్స్ చూసినట్టయితే స్నోకర్ ఐరాకర్ స్ట్రిక్స్ అని ఉంది. ఇక్కడ సైడ్లో అయితే 2x పవర్ఫుల్ బాస్, లైట్ స్పోర్ట్ వేర్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే 14.2 mm డ్రైవర్స్, టైప్సి ఛార్జింగ్ కేబుల్ అండ్ వగైరా వగైరా డీటెయిల్స్ ఉన్నాయి. స్నోకర్ బ్రాండింగ్ది. ఓకే, ఇక్కడ బాక్స్ కొంచెం డ్యామేజ్ అయినట్టే ఉంది. చూడండి, డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని ఉంది బాటంలో. ఓకే, మీరు నమ్ముతారో లేదో, నేనైతే దీన్ని లిటరలీ 500 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను. దీని ఎంఆర్పి వచ్చి ఇంచుమించు 1000 చిల్లర ఉంటుంది. ఎందుకో ఆఫర్లో తగిలింది, కొనేసాను అనమాట అమెజాన్లో. ఒకవేళ మీకు కూడా డీల్ తగిలితే వెంటనే కొనేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ క్వాలిటీ అయితే ఏదో కొంచెం తేడాగానే ఉంది. చూద్దాం ప్రోడక్ట్ బాగుందో లేదో. ఇక్కడ కూడా చాలా కటింగ్లు అయితే ఉన్నాయి. ఒక 500కి ఏం మైరోగం చేసి ఇచ్చారు వీళ్ళు. ఓకే ఓకే, ప్రోడక్ట్ అయితే ఉంది. నేనైతే 100% సాటిస్ఫై అయిపోయాను. 500 రూపాయలకు ఇంకా బ్లూటూత్ ఇయర్బడ్స్ ఎక్కడ వస్తుంది సార్, మీరే చెప్పండి. ఓకే, ఇక్కడ బాక్స్ చూద్దాం, ఇక్కడ డ్యామేజ్ ఏమైనా ఉందేమో. చూడండి, ఇక్కడ స్నోకర్ బ్రాండింగ్ కనిపిస్తుంది. వావ్, లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వీళ్ళు బ్రాండింగ్తో పాటు ముందర ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు, అది ఛార్జింగ్ అవుతుందా లేదా తెలియడానికి, మళ్ళీ బడ్స్ పెట్టాక తెలియడానికి, మళ్ళీ టైప్ సి కేబుల్. ఓకే, వెనకాల డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ బడ్స్ ఓపెన్ చేద్దాం. ఇన్ 1, 2, 3. వావ్, చూసారా అచ్చం, నాకు ఎక్కడో చూసినట్టుంది ఇది. డిజైన్ చూడడానికి అయితే అచ్చం ఎంఐ ఇయర్బడ్స్ లాగానే ఉంది. ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీరు కూడా కావాలంటే. ఎంఐ ఇయర్బడ్స్ 2C లాగానే ఉంది, సేమ్ టు సేమ్. పైన బ్రాండింగ్, కింద ఒక బ్రాండింగ్ తీయేస్తే. వావ్, చూడండి చాలా ప్రీమియంగా ఉంది లుక్ చూడడానికి. సేమ్ యాపిల్ లాగానే ఉంది, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఇంకా మనం టైట్గా ప్రెస్ చేయాలి, ఇదే కొంచెం ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఇంకా టచ్ ఐడి ఇచ్చింటే ఇంకా చాలా బాగునిండు. ఓకే, ఇక్కడ బాక్స్లో చూసినట్టయితే కింద టెర్మినల్స్ ఇచ్చారు ఛార్జింగ్ ఎక్కడానికి, ఇయర్బడ్స్కి. ఇది క్లోజింగ్ కూడా మ్యాగ్నెట్స్ పెట్టారు అనమాట. ఇంకా ఇంకా బాక్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. అంత చీప్ క్వాలిటీ అయితే ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. ఇక్కడ ఓ మై గాడ్, వీళ్ళు మాన్యువల్ ఇవ్వలేదండి. చూడండి వీళ్ళు ఎంత బాగా ప్రకృతిని రక్షిస్తున్నారు. వీళ్ళ వల్లే చెట్లు 2 ఆదాయిపోయాయి. ఓకే గైస్, ఇప్పుడు నా రివ్యూ చెప్పేకంటే ముందు ఈ ప్రోడక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది స్నోకర్ ఐరాకర్ స్ట్రిక్స్, ఇన్ఫినిక్స్ వారి బ్రాండ్. ఓకే, మీకు తెలిసిందే. నెక్స్ట్, దీని బ్యాటరీ వచ్చి అప్ టు 16 అవర్స్ వస్తుందంట. నెక్స్ట్, ఇది చాలా లైట్ వెయిట్. ఎస్, ఇది నేను ఒప్పుకుంటాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను అన్బాక్సింగ్ చేసేటప్పుడు, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్, 14.2 డైనమిక్ డ్రైవర్స్. ఎస్ బ్రోస్, ఎస్ బాస్, ఇక్కడే నేను ఫ్లాట్ అయిపోయింది. 500 రూపీస్కి 10 mm డ్రైవర్స్ వచ్చేది ఎక్కువ. వీడేమంటే 14.2 డ్రైవర్స్ ఇచ్చాడు భయ్య, ఫిదా అయిపోయా నేను అసలు. నెక్స్ట్, బ్లూటూత్ 5.0 అంటే కనెక్టివిటీ ఇష్యూస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే మధ్య మధ్యలో కట్ అయిపోవడం సిగ్నల్, అలాంటి ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్, టైప్ సి ఛార్జింగ్ స్లాట్ ఇవ్వడం. అంటే జస్ట్ ఇమాజిన్ బ్రో, ఒక 500 రూపీస్కి ఒక మంచి టైప్ సి కేబుల్ కూడా రాదు. వీడేమంటే నీకు టైప్ సి కేబుల్ విత్ ఇయర్బడ్స్ బ్లూటూత్తో ఇస్తున్నాడు భయ్య, వీడు మనిషి రానిపిస్తుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసాం కదా, నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఓకే, రివ్యూ కంటే ముందు మనం ఫైనల్గా ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రోస్ అంటే అదే మంచి విషయాలు. ఏమంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇయర్లో పెట్టుకోగానే. అండ్ ఇది పడిపోవడానికి కూడా చాలా తక్కువ ఛాన్సులు అయితే ఉంటాయి చిన్న చెవులు ఉన్న వాళ్ళకి. పెద్ద చెవులు ఉన్న వాళ్ళకైతే సిలికాన్ టిప్స్ తప్పదు.
ఇది చాలా లైట్ వెయిట్, బ్యాటరీ బ్యాకప్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బాక్స్లో నుంచి బడ్స్ తీసిన తర్వాత వరుసగా ఒక 2-3 అవర్స్ మీరు వాడేయచ్చండి. ఒక బాక్స్తో సహా కావాలంటే ఒక 8-10 అవర్స్ బాక్స్ మీదతో పెట్టుకొని ఇంకా ఇయర్బడ్స్ పెడుతూ వాడుతూ ఉంటే 8 అవర్స్ నుంచి 10 అవర్స్ వరకు వస్తుంది. ఇంకా బాస్ ట్రబుల్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి. ఇంత ఎక్కువ లేదు, తక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాస్ అంటే కొంచెం ఎక్కువ లాగా కొంచెం బాగుంది, కొంచెం లైట్గా థియేటర్ ఫీల్ అనిపిస్తుంది. లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా. నెక్స్ట్ ఇంకా మీరు దీనికైతే తప్పనిసరిగా సిలికాన్ టిప్స్ అయితే వాడాలి. ఇది క్వాలిటీ అయితే చాలా కొంచెం చీప్ ప్లాస్టిక్ లాగా ఉంది, కింద ఒకసారి పడగానే అది క్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఇది మీరు సిలికాన్ టిప్స్ వాడితే కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉంటుంది ఇయర్బడ్స్కి. అదొకటే. ఇందులో మంచి విషయం అండ్ ఆల్సో చెడ్డ విషయం రెండు కలిపింది. సిలికాన్ టిప్స్ వాడితే ఇయర్కి పక్కాగా ఫిట్ అవుతుంది, మీకు ఆడియో కూడా బాగొస్తుంది. నెక్స్ట్ ఇదైతే నాకైతే కొంచెం జేబీఎల్ ఫీల్ అనిపించిందండి, జేబీఎల్ ఇయర్ఫోన్స్తో వింటున్నట్టు అనిపించింది లైట్గా. టోటల్గా కాదు, జేబీఎల్ ఎవడో కొట్టలేడు, నేను ఒప్పుకుంటాను, కానీ లైట్గా అనిపించింది జేబీఎల్ లాగా. నెక్స్ట్ దీంట్లో నీ బొక్కల గురించి మాట్లాడదాం, అదే కాన్స్. నెక్స్ట్ చెప్పాను కదా ముందే, దీనికైతే సిలికాన్ టిప్స్ వేసుకోవాలి. అదే రబ్బర్ అమ్ముతారు అమెజాన్లో, బయట షాపుల్లో కూడా అమ్ముతారు. దీనికైతే వేసుకోండి, లేకుంటే కింద పడితే ఈజీగా పగిలిపోయే ఛాన్స్లు అయితే ఉంటాయి, మీకు లైఫ్ అయితే అస్సలు రాదు. అవి వేసుకుంటే కొంచెం సేఫ్ అన్నట్టు, ఒక 5 ఇయర్స్ వరకు మీరు భయం లేకుండా వాడుకోవచ్చు, ఒకవేళ పొరపాటున ఒక 2-3 సార్లు కింద పడితే కూడా. అందు సెకండ్ కాన్ వచ్చి నాకైతే పెద్ద చెవులు ఉన్నాయండి, నాకైతే ఇది పట్టలేదు. నేను కూడా సిలికాన్ టిప్స్ వేసుకునే వాడాను, పెద్ద చెవులు ఉన్న వాళ్ళకైతే ఇది సరిగ్గా ఫిట్టింగ్ అవ్వదు. కొంచెం చెవి లోపలికి ప్రెస్ చేసి పెట్టుకుంటేనే ఆడియో ఫీల్ బాగా అయితే వినిపిస్తుంది. ఇంకా చిన్న చెవులు ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, చిన్న చెవులు మీడియం చెవులు ఉన్న వాళ్ళకి. ఫైనలీ మన ప్రోడక్ట్ రివ్యూకి వచ్చినట్టయితే సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ అండి. అసలు 500కి ఇంత మంచి సౌండ్ క్వాలిటీ వస్తుందని నేనైతే అనుకోలేదు. లోకల్ ఇయర్ ఫోన్స్ లా కాకుండా మంచి స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సాంగ్స్ వినేటప్పుడు అలాంటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. గేమ్స్ కి అయితే కొంచెం లైట్గా లేటెన్సీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేనండి, ఫిట్టింగే నాకు అయితే చాలా ప్రాబ్లం అనిపించింది. తర్వాత ఇది కింద పడిపోతే ఈజీగా బ్రేకబుల్ అయిపోతుంది. అది అంతే తప్ప దీనికి వంక పెట్టడానికి ఇంకా సాకులు అయితే ఏం లేవండి. మీ దగ్గర కానీ 500 రూపాయలు ఉండి ఈ ఇయర్బడ్స్ కానీ ఆఫర్లో ఉంటే కళ్ళు మూసుకొని పోయి కొనేయండి, ఇంకేం మాట్లాడకండి. ఇదైతే నా రికమెండేషన్ మీకు. ఇంకా నేను రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దాం, నేనైతే దీనికి ఒక 8-8.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తానండి. 500కి మరీ ఇన్ని స్పెక్స్ అయితే నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ నేను. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి, 500 ఉంటే కళ్ళు మూసుకొని పోయి కొనేయండి. దట్స్ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.